नमस्ते, वेलकम टू विहारी न्यूज। आंध्र प्रदेश लो एन्निकलु समीपिस्तू उंडटंतो अधिकार वैसीपी प्रतिपक्ष पार्टीलैन टीडीपी जनसेनलु राजकीय चदरंगानि मोदलु पेट्टायि। ఇటు సీఎం జగన్, అటు చంద్రబాబు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు। ఈ రాజకీయ వేడి చూస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది। నియోజకవర్గాల సీట్ల మార్పిడి వ్యవహారం వైసీపీలో అసమ్మతి సెగలకు దారితీస్తోంది। గతంలో తనకు టికెట్ రాదని సమాచారంతో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు। ఇదే బాటలో గాజువాక వైసీపీ లీడర్ తిప్పల వేమారెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు। దాదాపు 40 స్థానాల్లో టికెట్ల మార్పు ఉంటుందనే సమాచారంతో వైసీపీకి చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మంత్రణాలు జరుపుతున్నట్లు సమాచారం। ఇదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి టికెట్ రాదని సంకేతంతో సైకిల్ ఎక్కి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి। జ్యోతుల చంటిబాబు గతంలో 2009 2014 లో టీడీపీ అభ్యర్థిగా జగంపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందారు। 2014 లో టీడీపీ ప్రభుత్వంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు। ఇప్పటికే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన అనుచరులకు సైతం టీడీపీలో చేరిక గురించి ఒక స్పష్టత ఇచ్చినట్లు, వచ్చే ఏడాది 5న చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం। ఇదే జరిగితే కాకినాడ జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా ఇలాంటి ఫిరాయింపుల వల్ల పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తూ అసంతృప్తులని బుజ్జగించే పనిలో పడింది। Yeah।